శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రుల్లో ఇవాళ 8వ రోజు. నిజ ఆశ్వేయజ శుద్ధ అష్టమి శనివారం 24వ తారీఖు. ఈరోజు దుర్గాదేవిగాను మహిషాసురమర్దినిగాను రెండవతారాల్లోనూ తల్లి మనకి సాక్షాత్కరిస్తుంది. అందుకే ఈరోజు మధ్యాహ్నం నుంచి మహర్నవమి ప్రారంభమైపోయింది. రేపు దశమి, మామూలు విజయదశమి. మనకి ఈ రోజున మహిషాసురమర్దినిగా ఆ తల్లిని అయ్యగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని విశ్వనుతే గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే అంటూ ప్రార్థిస్తాం మనం. జయ జయ హే మహిషాసురమర్దిని. జయ జయ అని ఎందుకంటున్నాం అంటే మహిషాసురుణ్ణి మర్దించినందుకు అంటున్నాం. ఈరోజు ఆవిడ 8 భుజాలతో ఉంటుంది, సింహాన్ని వాహనంగా చేసుకుంటుంది. అలా చేసుకుని మహిషాసురుణ్ణి సంహరించింది. ఇలా చేయడం వల్ల అందరి కష్టాలు తొలగిపోయాయి. దేవతలకి, ఋషులకి, మానవులకి అందరి కష్టాలు తొలగిపోయాయి. ఇంకా విశేషం ఏంటంటే అసలు ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న అమ్మవారు ఈ రూపంలోనే అసలు మనకి దర్శనమిస్తుంది రోజును. ఈవిడ వల్ల మనకి ధైర్యం, స్థైర్యం, విజయం చేకూరుతాయి అని ఆధ్యాత్మికంగా మనకి చెప్పుకుంటున్నాం. ప్రతిరోజులాగే ఈరోజు కూడా లౌకికంగా చెప్పుకుందాం. మహిషాసురుణ్ణి మర్దించింది ఆవిడ. మహిషాసురుడు అంటే మనకి సరిగ్గా తెలుగు చెప్పుకోవాలంటే దున్నపోతు. దున్నపోతు అనేది మనం ఏ పదానికి, అంటే ఆ పదాన్ని ఎవరిని ఉద్దేశించి వాడతామో అందరికీ తెలిసిందే. అటువంటి దుష్ట లక్షణాలు ఉన్న రాక్షసుని సంహరించడానికి ఆవిడ ఇలా ఈరోజున మహిషాసుర మర్దినిగా ఆయన సంహరించే ఆ ఇదిగా ఆవిడ మనకి సాక్షాత్కరించింది. అంటే ప్రతి మనిషి జీవితంలో చాలా కష్ట సుఖాలు ఎదుర్కొంటూ ఉండాలి. ఎన్నో మనం ఊహించని పరిణామాలను కూడా ఎదురు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా చూడండి, ఇక్కడ ఈరోజు మాత్రం మనం ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో చెప్పుకున్నాం. ఎక్కడ చూస్తే అక్కడ ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో మనకు తెలిసిందే. అందుకనే ప్రతి ఆడపిల్లని ఒక మహిషాసుర మర్దినిగా తయారవు తల్లి అని చెప్పి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఆడపిల్లలు మీరు ఇంట్లో వెళ్ళి కూర్చోండి, మీకెందుకు ఇవన్నీ అని నేర్పించామంటే వాళ్ళు ఎదుర్కోలేకపోతారు జీవితంలో. చిన్నతనం నుంచే ద్రౌపది, సీత వాళ్ళందరూ ఎంత ధైర్యంగా మాట్లాడారు. మనకి రామాయణ భారతాలే ఆదర్శం కాబట్టి, అలాగే దేవీ భాగవతం అమ్మవారు కూడా మనకి ఆదర్శమే కాబట్టి, ఆ అమ్మవారే సాక్షాత్తు స్త్రీమూర్తి అయి ఉండి ఎట్లాగా రాక్షస సంహారం చేసిందో, అందుకు ఆవిడకి ఎంత శక్తి ఎలా సంపాదించుకుందో మనం తెలుసుకుంటే మన ఇంట్లో అమ్మాయిలు కూడా మనం అలాగే శక్తి రూపుణులుగా మనం బాల్యం నుంచే వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. అదేవిధంగా మగపిల్లలు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్లలో ఈ మహిషుడి లక్షణాలు ఉంటే కనుక ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తల్లి దుర్గరూపంలోనో ఇంకో అవతారంలోనో వచ్చి వాడిని సంహరిస్తుంది అనేది తెలుసుకోవాలి. సాక్షాత్తు రావణాసురుండే ఏం చేశాడు, శ్రీరామచంద్రుడు సంహరించాడు, అర్జునుడు సంహరించాడు. కాబట్టి మనం ఇక్కడ ఈ మహిషాసురుణ్ణి ఇటువంటి రోజుకు రాక్షసుణ్ణి చెప్పుకున్నాం మనం. ప్రతిరోజు ఒక రాక్షసుణ్ణి చంపుతూనే ఉంది తల్లి. అందుకని ఈ రోజున మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఆడపిల్లకి ధైర్యాన్ని బాల్యం నుంచే నేర్పించాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనే శక్తిని ముఖ్యంగా తల్లి నేర్పించాలి. అదేవిధంగా అబ్బాయిలకి, మరి మీరు దున్నపోతు లక్షణాలు నేర్చుకున్నారంటే ఎప్పుడుకో ఒకప్పటికీ ఎవడో ఒకటి చేతిలో మీరు చచ్చిపోతారా అని చెప్పి తల్లే గట్టిగా పిల్లలకి మహిషాసురుడి లక్షణాలు కాకుండా రాముడి లక్షణాలని అలవాటు చేయాలి. కాబట్టి ఇందులో మనకి నేర్పించింది ఏమిటంటే, మనకి ఈ ధైర్యంతో ఉన్నప్పుడు ఈ అమ్మవారిని కొలిస్తే మనకి ధైర్యం, స్థైర్యం, విజయం వస్తాయన్నారు. నిజాయితీగా ఉన్నవాడికి ఎప్పుడు కూడా ధైర్యం ఉంటుంది. నిజాయితీ ఉన్నవాడికే ఎప్పుడు ఆఖరికైనా సరే విజయం లభిస్తూ ఉంటుంది అనేది మనకు తెలిసిందే. శ్రీరామచంద్రుడు 14 వనవాసం చేసిన తర్వాత విజయం లభించింది, పట్టాభిషేకం చేసుకున్నాడు, రామరాజ్యం అనే పదాన్ని స్థాపించగలిగాడు మనకి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన నిజాయితీ, మనం పట్టుదలతో మనం మంచిగా ఉన్నప్పుడు మనకి ధైర్యం, స్థైర్యంతో పాటు విజయం కూడా చేకూరుతాయని ఈ అమ్మవారి ద్వారా మనకి తెలుస్తోంది. నమస్కారం.